హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకోన్ కొమ్ము లేటెస్ట్ అప్డేట్స్ ఢిల్లీతో తాడో పేడో ఇక డైరెక్ట్గా జగన్ ఏ రంగంలోకి జగన్ రెండేళ్ళ మౌనాన్ని వీడబోతున్నారా తనను తానే గట్టిగా నమ్ముకుంటున్నారా అంటే సమాధానం అవుననే వస్తోంది జగన్ కష్టపడి అధికారం సంపాదించారు అలాగే అనేక మందికి ముఖ్య బాధ్యతలు కూడా ఇచ్చారు మరి కీలకమైన స్థానాలలో ఉన్నవారు జగన్కి మేలు చేస్తున్నారా ఆయన కోరుకునే విధంగా పనిచేస్తున్నారంటే సమాధానం నిరాశపూరితంగానే వస్తోంది ముఖ్యంగా ఢిల్లీ లాబేయింగ్ విషయంలో వైసీపీ పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పవచ్చు ఒక్క రెబల్ ఎంపీ మొత్తం ఢిల్లీ రాజకీయాన్ని అనుకూలం చేసుకుంటూ ఉంటే వైసీపీ మాత్రం ఇంత పెద్ద పార్టీ అయి ఉండి చేస్త్రలుడికి చూస్తోంది అనే చెప్పాలి ఇక ఢిల్లీలో జగన్ నమ్మిన బంటు విజయసాయిరెడ్డి మొత్తం వైసీపీ పార్లమెంటరీ వ్యవహారాలు చూస్తున్నారు ఆయన విపక్షంలో ఉండగా అనేక విజయాలు సాధించారు జగన్ కోరుకున్నప్పుడెల్లా అపాయింట్మెంట్ నేరుగా ప్రధానితో ఇప్పించిన ఘనత కూడా ఆయన సొంతమని అంతా అనుకునేవారు అలాంటి ఆయన అధికారంలోకి వచ్చాక మాత్రం బాగా డల్ అయ్యారు ఆయన చక్రం విశాఖలో తిరుగుతోంది కానీ ఢిల్లీలో మాత్రం ఏమీ కాకుండానే ఉంది లేకపోతే ఇరవై ఏడు మంది ఎంపీలు వైసీపీకి ఉంటే ఒకే ఒక ఎం రఘురామకృష్ణరాజు మాట కేంద్ర ప్రభుత్వం వద్ద చెల్లడం అంటే నిజంగా వైసీపీ లాబియింగ్ ఫెయిల్యూర్ అనుకోవాలేమో మరోవైపు చూస్తే బీజేపీ ఇప్పుడు మోదీ అమిత్ షా నాయకత్వంలో నడుస్తోంది వారిద్దరి రాజకీయ వ్యూహాలు ఎవరికీ అంత తొందరగా అర్థం కావు ఇక జనాలనే నమ్ముకునే జగన్ లాంటి యువ నేతలకు వ్యూహాలతో పెద్దగా పని లేదని అంతా అనుకుంటారు కానీ వ్యూహాలు కూడా ఎప్పటికప్పుడు అవసరమే వాటిని పదును పెట్టాల్సిందే అని తాజా రాజకీయ పరిణామాలు రుజువు చేస్తున్నాయి అందుకే జగన్ ఇప్పుడు బీజేపీని బాగా అర్థం చేసుకోవాలనుకుంటున్నారు ఆ పార్టీ తనకు దగ్గర దూరమా అన్నది కూడా తేల్చుకోవాలనుకుంటున్నారు ఇక మీదట జగన్ ఢిల్లీలో లాబింగ్ విషయంలో ఎవరినీ పట్టించుకోరని ఎవరికి బాధ్యతలు అప్పగించారని అంటున్నారు తానే నేరుగా కేంద్ర పెద్దలతో వ్యవహారాలు సరిచూసుకోవాలని ఆయన భావిస్తున్నారట తాను బాధ్యతలు అప్పగించిన వారు అనుకున్న ఫలితాలు తేలేకపోతున్నారు అదే సమయంలో వైసీపీ నిండా మునిగేలా పరిణామాలు వేగంగా సాగుతున్నా కూడా కీలక నేతలు నిస్తేజంగా చూస్తున్నారు దాంతో జగన్ ఇక మీదట కేంద్రంతో డైరెక్ట్ కాంట్రాక్ట్ తో ఉండడమే కాదు బీజేపీకి తన అవసరం ఉందా లేదా అన్నది కూడా తెలుసుకోవాలనుకుంటున్నారట ఒకవేళ కాషాయం వేరే వ్యూహాలతో ఉంటే కనుక జాతీయ రాజకీయాల్లో జగన్ కొత్త మార్గాలను కూడా ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు మొత్తానికి ఇటు తాడేపల్లనే కాదు అటు ఢిల్లీను కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికి జగనే దూపుడుగా కదులుతున్నారట